సారీ మేడం మేము శుభ్రం చేస్తున్నాం అందుకని సోఫాని మధ్యలో పెట్టాం మరే లేదు ఈ తప్పు మీది కాదు నాకే టైం అసలు బాలేదు లేదు మేడం మీరే సరిగ్గా నడిచిరాలేదు లేదు లేదు నాకు అసలు టైం బాలేదు నేను ఆఫీస్ లో ప్రాజెక్ట్ రెడీ చేసాను నా ఫైల్ మీద టీ పడిపోయింది నా కార్ ని స్కూటర్ వాడు వచ్చి గుద్దేశాడు నా టైం అసలు బాలేదు ఓహో మనం మాటలతో చెప్తే సరిపోదు ఆ స్థాన శాస్త్రి సలహా తీసుకుని సరి చేసుద్దాం ఇంతకీ ఆయన ఎవరు ఓహో అతను చాలా మంచి తెలివైనవాడు మీ జీవితంలో ఏదైతే చెడు జరుగుతుందో వాటిని అతను సరి చేస్తాడు ఇక మీకు అంతా మంచి జరుగుతుంది సార్ అదంతా నమ్మకండి సార్ ఇలాంటి నకిలీ బాబాల్ని మేము చాలా మంది చూసాం ఏ గురు అతను బాబా గీబా కాదు ఆ స్థాన శాస్త్రి సలహా తీసుకుని వీటన్నింటిని మనం సరి చేసుద్దాం అసిద్ధంతా ఎలా సాధ్యం అవునాడు అతను చెప్పేది నిజమే అలాంటి బాబాల గురించి నేను కూడా చాలా విన్నాను నేను చెప్పిన గడియాల దాస్ నిజంగానే బెస్ట్ కన్నా సార్ ప్లీజ్ వెంటనే ఆయన్ని ఇంటికి తీసుకురండి మేడం ఇదంతా మూఢనమ్మకం నమ్మకండి ప్రయత్నించి చూడడంలో తప్పే ఉంది చెప్పండి మనకి మంచి టైం రావచ్చు ఓహో మీరు పకోడా వేసుకుని తినేలోగా నేను వెళ్ళి ఆయన్ని తీసుకుని వస్తాను చప్పట్లు కొట్టండి ఓహో ఇక్కడికి ఎవరు వచ్చారో చూడండి ఓహో మీరెందుకు ఇలా ఆడుతున్నారు ఇలా ఎగ్గెత్తుతున్నారు అసలు ఈయన ఏమంటున్నారు తమ్ముడు ప్లానెట్స్ ని తెలుగులో గ్రహాలు అంటారు ఇంకా కాన్స్టలేషన్ ని నక్షత్రాలు అంటారు ఓకే కాన్స్టలేషన్ అంటే ఏంటి ముందు మేడం గారి పని కానివ్వు ఆ తర్వాత చెప్తాను ఓకే అయితే నా ప్రాబ్లం ఏంటో త్వరగా చెప్పండి ఓహో ఏం చెప్పమంటారు మీ గడియారం సరిలేదు కాట్కర్ మేడం అరే ఇలా చూడండి మా గడియారం బానే ఉంది ఇప్పుడే మార్చి పెట్టాము మీరెందుకు ఇన్ని గడియారాలు వేసుకున్నారు ఓహో నాకు అన్ని గడియారాల గురించి తెలుసు ఓహో గంట సార్ నేనేం గంటని కాదు సమస్య గడియారంలో ఇప్పుడు నాకు టైం ఎలా ఉంది గంట సార్ నేనున్నానుగా అన్నిటినీ సరి చేసేస్తాను వాటి ప్రకారం మార్చేస్తాను ఆ తర్వాత మీ టైం పూర్తిగా మారిపోతుంది ముందుగా ఈ పూల కుండీని మీ గుమ్మం మధ్య పెట్టండి అరే పూలకుండి గుమ్మానికి అడ్డుగా పెడితే మనం లోపలికి ఎలా వెళ్తాం సైడ్ లోకి వెళ్ళండి చెడ్డదంతా సైడ్ ద్వారా వెళ్ళిపోతుంది అలాగే మీ కారు కూడా సరిలేదు భవిష్యత్తు చూసుకున్నారంటే మీ టైం బాగాలేదు వెనక్కి వెళ్ళడం మంచిది ఆఫీస్ కి వెళ్తున్నప్పుడు కార్ రివర్స్ లో తీసుకువెళ్ళండి ఓహో గురు ఏంటి మీరు తప్పుగా చెప్తున్నారు 5 కిలోమీటర్లు వీళ్ళు కార్ లో ఎలా రివర్స్ వెళ్ళగలరు ఓహోహో తలకిందులుగా ఉండే టైం ని సరిగ్గా మార్చడానికి ఇదే సరైన మార్గం ఓహోహో అలాగే టైం ఎప్పుడు మారుతూనే ఉంటుంది టైమే జీవితం జీవితంలో కొన్నిసార్లు వేడిగానే ఉంటుంది ఇంటి లోపలకు వెళ్ళి మిగతా గదుల్ని మనం చూద్దాం ఇల్లే ఆడుతుంది నక్షత్రాలే మారిపోయాయి వస్తువులన్నీ తప్పైన చోట్ల ఉన్నాయి అవును ఈ సోఫాని ఉత్తరం దిక్కున్న తలుపు దగ్గరికి తీసుకువెళ్ళాలి తలుపు దగ్గర పెడితే మరి కూర్చోవడం ఎలా ఓహోహో కాట్కర్ మేడం మీ సోఫాలో కూర్చుంటే గనక మీ ఇల్లే కూర్చుండిపోతుంది మీ పనిపోయే సూచనలున్నాయి ఓ వద్దు అలా జరగకూడదు పిల్లలు వెంటనే ఆ సోఫాని మార్చండి ఇదేమో అగ్ని ఉండే స్థానం అయితే నేను ఇక్కడ నిప్పంటించిన లేదు ఇక్కడే వండుకోవాలి పైన నా పంజరం తీసేయండి ఓహో లేదు ఈ పంజరం కరెక్ట్ అయిన స్థానంలో ఉంది హలో గ్యాస్ పైన నా పంజరం ఉంటే నేను రోస్ట్ అయిపోతాను పంజరం ఎక్కడే ఉంటుంది నువ్వు వెళ్ళి బయట చెట్టులో ఉండు కాట్కర్ మేడం కి పచ్చ రంగు మంచిది కాదు ఇది అసలు ఏం బాగోలేదు మేమంతా ఇంట్లో ఉండాలి పోపెట్టి మాత్రం బయట ఉండాలా అరే మీరందరూ ఇంటి బయటే ఉంటారు మేడం కి పశువుల దోషం ఉంది అవును అలా అంటే ఏంటి ఫాల్ట్ ఇన్ ద అనిమల్స్ మీ అనిమల్స్ వల్ల మీకు నష్టం వచ్చే అవకాశం ఉంది లేదు నా పిల్లలు అసలు బయట ఉండరు ఇంకేదైనా మార్గం చెప్పండి అన్ని విషయాలకి ఒక ఉపాయం ఉంది మీకు పింక్ రంగు శుభం కలిగిస్తుంది అన్నిటిని పింక్ రంగులో మార్చేయండి Hmm.
ఆ కుర్చీని తీసుకెళ్లి షోకేస్ పైన జారబెట్టండి. ఈ టీవీ ఏంటి ఇటు ఉంది, దాన్ని తలకిందులుగా పెట్టండి. సోఫాని కూడా ఉల్టాగా పెట్టండి. కట్కర్ మేడం ఇలా చేశారంటే మీ జీవితమే మారిపోతుంది. Honey bunny are chasing bad monkey. Don't act like a hunky, cause I am a bad monkey. Pow cool power-ups and use boosters to beat boss in this fight. An all-new adventure awaits you in Honey Bunny ka Choma, the crazy chase. Brand new game. Download now only on Google Play Store. అరే ఎవరైనా వచ్చి ఇంటిని చూసారంటే ఏమనుకుంటారు? ఓహో ఎవరో ఏమి చెప్పరు, నిజానికి లోకం పనే అదే. 15 రోజులుగా మంచం కింద మీరుండాలి. దాని లోపల ఎలా పడుకుంటారు? ఓహో దాని లోపల మీరు పడుకోవచ్చు, పైన కాదు. నేను నా అకౌంట్ డీటెయిల్స్ పంపిస్తాను, 50,000 ట్రాన్స్ఫర్ చేసేయండి. అవును మిగతా డబ్బులు మీ టైం బాగున్న తర్వాత ఇవ్వండి, మరైతే నేను బయలుదేరతాను. మీరు ఎప్పుడు పిలుస్తారో అప్పుడు వచ్చి చూస్తాను. ఓహోహో అతనికి నమస్కారం పెట్టి బయటికి పంపించేశాను. ఇక మీ పని కూడా సక్రమంగా ముగిసింది, చప్పట్లు కొట్టండి. ఆ సంగతి ఏంటో ఇక మీదనే తెలియాలి. ఇలా మార్చుకున్నందు వల్ల టైం బాగుందా లేదా టైం బ్యాడ్ అయిందా అన్నది అనుమానమా? మేడం మీకేం కాలేదు కదా? బానే ఉన్నాను, కానీ నేను ఆఫీస్ కు బయలుదేరాలి. సరే ఈరోజు టైం ఎలా ఉంటుందో చూద్దాం. బాయ్ పిల్లలు. చూడండి ఇలా అన్ని మార్చడం వల్ల మనకి మంచి అంటారా? ఓ మేడం మీకేమైనా మతి చెడిందా ఏంటి? హలో బన్నీ, వినిపిస్తోందా? నా కారు బ్రిడ్జ్ దగ్గర ఉంది, దాన్ని గరాజ్ లో వదిలేస్తావా? మిస్ కాట్కర్, మీ వల్ల ఇవాళ మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది. వచ్చేసారి ఇలా జరిగిందంటే మీ మీద యాక్షన్ తీసుకుంటాం, అర్థమైందా? మేడం ఆ గంటోడు చెప్పినవన్నీ చేయడం మాకు చాలా కష్టంగా ఉంది. అవును మేడం, అందరూ మమ్మల్ని పట్టుకోవడానికి వెంటాడుతున్నారు. అవును పోపట్లన్నీ కూడా నన్ను పింక్ పింక్ అని ఎగతాళి చేస్తున్నాయి, అనుమానమా? మేడం ఉదయం నుంచి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ఆ గంట మనిషి చెప్పింది ఏదీ జరగలేదు. నీ చెప్పేది నిజం మేడం. మంచే జరుగుతోంది. ఉదయం మొహం కడుక్కునేటప్పుడు కింద పడిపోయాను, కానీ నా పళ్ళు విరగలేదు కదా. కానీ రివర్స్ వెళ్ళినందువల్ల కారు పగిలిపోయింది కదా. ఏంటయ్యా అందరూ విచారంగా ఉన్నారేంటి? అవునయ్యా దీనంతటికి కారణం ఆ గంటోడు గంటదాసే. ఆ ఫ్రాడే కదా, వాడు నా క్లయింట్ ను కూడా మోసం చేశాడయ్యా. వాళ్ళ ఇంట్లో ఒక జిమ్ పెట్టి 150 కేజీల కన్నా ఎక్కువ మొయ్యకూడదని చెప్పాడయ్యా. తర్వాత ఏముంది, 150 కేజీలు వాడు మోసాడు, తర్వాత వాడిని 4 మోసారు, అతన్ని హాస్పిటల్ తీసుకెళ్లి పడేశారు. కోచ్ కెరీర్ ని పాడు చేశాడు, బాక్సింగ్ కోచ్ వద్దు కబడ్డీ కోచ్ గా మారమన్నాడు, అందుకే నేను మారాను. ఇప్పుడు నేను అది కాక ఇది కాక సిగ్నల్ లో వేరు చిన్నకాయలు అమ్ముతున్నాను. పదండి మనం వెళ్ళి వెంటనే ఈ విషయాన్ని మేడం కి చెప్పాలి. కానీ వాణ్ణి మేడం బాగా నమ్ముతున్నారు, ఆధారాలతో వాణ్ణి పట్టించాలి. జోర్దార్ వెంటనే వాడికి ఒక ఫోన్ కొట్టు, మేడం రేపు రమ్మన్నారని చెప్పు. అరే మిస్టర్ గంటగారు మీరా, రండి. మీరు పిలిచారు కాబట్టి నేను వెంటనే వచ్చేసాను. ఇవి ఏంటి? 2 చేతుల్లోను స్టోన్లను తీసుకొచ్చాను. ఓహోహోహో ఈ స్టోన్ లో ఒకటి మీ రాశి నక్షత్రాలని కంట్రోల్ చేస్తుంది, అంతా మంచి జరుగుతోంది. ఈ ఎరుపు రంగు స్టోన్ ఖరీదు 1,50,000. వీటి వల్ల ఫలితం ఉంటుందంటారా? ఖచ్చితంగా, నేను అన్ని వేళల్లోనూ వేసుకున్నాను, అన్ని సమస్యలకు దారుంది. అంటే మీకు ఎలాంటి సమస్య రాదా? అలాంతా కాదు, ఈ సమస్య ఎక్కడి నుంచి వచ్చింది? మీకు సమస్య రాదు కదా, మీరు స్టోన్ పెట్టుకున్నారు కదా. ఓహో
మామిడికాయ చెట్టు నుంచి పుచ్చకాయ పడింది అంటే ఇప్పుడు మీ టైం బాగాలేదు అనుకుంటాను. అనుమానమా? వెంటనే నా మంచి టైం నాకు తిరిగి. అవునయ్యా, నీకు చెడ్డ టైం స్టార్ట్ అయిపోయింది. నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. వదిలేయమంటావా? ఇక్కడి నుంచి చెప్పు. వద్దు వద్దు, నన్ను కింద దింపే, నీ డబ్బులు తిరిగిచ్చేస్తాను. నాకు డబ్బంతా వద్దు, నా మంచి టైం ని తిరిగివ్వు. అరే, మనం టైం ని ఏ మాత్రం అలా మార్చలేము. నేను ప్రజల్ని మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బుల్ని దోచుకుంటున్నాను. వాళ్ళు చెప్పినట్టు జరగలేదంటే డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి ఇంకా గుంజుతాను, దొరికిన దాకా దోచుకుంటాను. తీసుకురండి. సారీ మేడం, సారీ, ఐఎమ్ సారీ, నేను నా తప్పును ఒప్పుకుంటాను. ప్రజల్ని మోసం చేస్తావా? వాళ్ళు నిన్ను ఎంత నమ్ముతున్నారు? నువ్వు పిచ్చిదాన్ని చేస్తావా? ఇదిగో తీసుకో, ఇది తీసుకో. తోతరా, వీడి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. తీసుకువెళ్ళి ఇన్స్పెక్టర్ పాండేకి అప్పచెప్పండి. వెళ్ళండి. అదే కరెక్ట్ మేడం, మీరు మమ్మల్ని గుర్తుపట్టారా? ఓహో, మిమ్మల్ని చూశాక కూడా నేను అస్సలు గుర్తుపట్టలేనంటారా? నా పేరు కాట్కరు, హనీ కాదు. చూసారా, నేను ఎంత ఫన్నీగా ఉన్నాను, అందుకే మేడం నన్ను ఫన్నీగా ఎగతాళి చేస్తూ ఉంటారు. నేను ఫన్నీ హన్నీ. వెళ్దామా మిస్టర్ గడియారం సింగ్. గడియారం సింగ్ టైమ్. గడియారం, ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో నీ టైర్ సరిచేస్తారు.